పొలిటీషియన్ కార్కి పోలీస్ జీప్ ఎదురు రాకూడదు. సెల్యూట్ కొట్టి సైడ్ అయిపో, ఆరోగ్యానికి మంచిది. పోలీసుడి డ్యూటీకి పొగరున్నోడి తాటికి అడ్డుపడకూడదు, మీ జీవితాలకే మంచిది. రోడ్డు కాస్త ఇరుగ్గా ఉంది కదా నాయుడు, అందుకే పిల్లోడు సైడ్ అవ్వలేకపోయాడు. తప్పు రంగరాజు గారు, రోడ్డు ఇరుకై నేను ఆగలేదు. మీ ఎమ్మెల్యే ఇరుక్కున్నాడు, ఇక తప్పించుకోలేడు అని చెప్పడానికి కావాలనే ఆపాను. ఏం చేయాలో ఏం చెప్పాలో తెలియనప్పుడు ఇలాగే నవ్వొస్తుంది. ఉవ్వెత్తున లెగుస్తున్నావు అని సముద్ర కెరటాలు విర్రబెగుతుంటాయి, కాని చివరికి పడిపోయి పాదాలని తాకాల్సి వస్తుంది. పాదాలని తాకినంతసేపు ఎవరికైనా ప్రశాంతంగానే ఉంటుంది, కానీ అహంకారంతో నాలుగడుగులు ముందుకేస్తే సముద్రపు ప్రళయమేంటో తెలుస్తుంది. అందులో కొట్టుకుపోతారు. పెద్దయినా పోలీసు పోయిట్రీ చెప్తున్నాడు. ఇది పోయిట్రీ కాదు, మీ ఫ్యూచర్ చెప్తున్నాను. మాలాంటి వాళ్ళ ఫ్యూచర్ డిసైడ్ చేసేది బ్యాలెట్ బాక్స్, దాన్నే బ్యాలెట్ తో కొనేసే శక్తి ఉన్నవాణ్ణి. నువ్వేంట్రా నా ఫ్యూచర్ డిసైడ్ చేసేది? ఇదే అధికారం అనే అహంకారంతో ఏమైనా చెయ్యొచ్చు, ఎవరినైనా ముంచొచ్చు అనుకుంటే అడ్డంగా బుక్ అయిపోతారు.